हाय फ्रेंड्स वेलकम टू दि तेलुगु टेक चैनल मनमु इंपॉर्टेंट मरियु इंटरेस्टिंग प्रोजेक्ट गुरिंचि नेर्चुकोबोतुन्नाम अदेमिटंटे आरएफआईडी टेक्नोलॉजी तोटि मनम ए विधंगा डोर नि लॉक चेयालि अदे विधंगा अनलॉक चेयालो मनम नेर्चुकोबोतुन्नाम सो इदि ऑटोमेटिक गा डोर अनलॉक चेसि अदे विधंगा కొంచెం టైం తీసుకొని తర్వాత డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ చేసి ఒక మెకానిజం మనం ఒక డెమో ప్రాజెక్ట్ చేయబోతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము ఎటువంటి పెద్ద కంపెనీస్ చూసినా వాళ్ళ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇవ్వడం వల్ల వాళ్ళ యూనిక్ ఐడి తోటి ఉన్నటువంటి ఆ కార్డు వాళ్ళ డోర్ దగ్గరికి మనం ఉంచినట్లయితే ఆ పెరిమీటర్లో మనకి ఏమవుతుందంటే ఆ డోర్ అన్లాక్ అవుతుంది. అదేవిధంగా ఎంప్లాయ్ ఎప్పుడు మనకి ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు, అదేవిధంగా ఎప్పుడు లీవ్ అయ్యాడు కూడా మనకి ఆ టైమింగ్ అనేది రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇటువంటి అప్లికేషన్లో కానీ ఈ మధ్య కాలంలో మనము ఏ విధమైనటువంటి జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఆ కంపెనీస్ ఏం చేస్తారంటే టెంపరీగా ఒక ఐడిని ఇస్తున్నాయి. సో దాని ద్వారా వాళ్ళ ఎగ్జామినేషన్లోకి హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ టైమింగ్ అవన్నీ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ఆర్ఎఫ్ఐడి తోటి మనం రకరకాల అప్లికేషన్స్ ఇంకా హోమ్ ఆటోమేషన్ కూడా డెవలప్ చేయవచ్చు. సో నేను ఈ డెమో ప్రాజెక్ట్లో మనకి ఏ విధంగా డోర్ని అన్లాక్ చేయాలో ఆటోమేటిక్గా అదేవిధంగా ఎలా లాక్ అవ్వాలో నీకు చూపిస్తాను. సో ఇందులో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, సో ఈ బ్లూ కలర్లో కనిపించేది ఒక ట్యాగ్. సో ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ మనము రకరకాలుగా ఉంటాయన్నమాట. సో చిన్న కీ చైన్ మాదిరి ఉంటాయి, అదేవిధంగా చిన్న ఏటీఎం కార్డు మాదిరి ఉంటాయి. సో నేను ఇక్కడ మనం టూ ట్యాగ్స్ ఉపయోగిస్తున్నా. ఒక ట్యాగ్ వచ్చేసి బ్లూ కలర్లో ఉండే ట్యాగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఆథరైజ్డ్ కార్డు, దీనికి ఒక నెంబర్ ఉంటుందన్నమాట ఈ ట్యాగ్కి. సో ఆ నెంబర్ని నేను నా ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేశాను అనమాట. నా కోడ్లో నేను రాసినటువంటి ఆ యూనిక్ ఐడి అదేవిధంగా ఈ ట్యాగ్కి సంబంధించిన యూనిక్ ఐడి రెండు మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి డోర్ అన్లాక్ అవ్వాలి, అదేవిధంగా మనం కొన్ని సిగ్నల్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో అంటే ఎల్ఈడిలో కానీ ఎల్సీడీలో కానీ మనకు ఏ విధంగా మనకి మెసేజ్ చూపించాలి, అదేవిధంగా మనకి బజర్ కోసం బజర్ ఎలా ఉపయోగించాలి, ఇంకా విధంగా ఎల్ఈడి లైట్స్ కూడా చేయవచ్చు అనమాట. అంటే ఎల్ఈడిస్ మనం ఎప్పుడైతే యాక్సెస్ జరుగుతుందో అప్పుడు గ్రీన్ ఎల్ఈడి ఆన్ అయ్యేటట్లు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఉపయోగించే ఈ బ్లూ, మామూలుగా ఈ బ్లూ ట్యాగ్ ఉంది కదా, సో ఈ బ్లూ ట్యాగ్ వచ్చేసి ఏంటంటే యాక్సెస్ చేయడానికి, సో యాక్సెస్ చేయడానికి ఉపయోగిస్తున్న వైట్ ట్యాగ్ అనేది ఏంటంటే మామూలు అన్ఆథరైజ్డ్ కార్డ్. ఆ కోడ్ మామూలుగా ఆ కోడ్లోకి నేను దీనికి సంబంధించిన ఐడియాని ఇవ్వలేదు, దానివల్ల ఏంటంటే మనకి డోర్ అనేది ఓపెన్ అవ్వదన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఉపయోగించేది ఈ బ్లూ బ్లూ ట్యాగ్ అనేది ఉపయోగిస్తున్నా సార్, ఈ బ్లూ ట్యాగ్ అనేది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే ఇక్కడ ఉంచానో సో ఆటోమేటిక్ ఏంటంటే మన డోర్ అనేది ఓపెన్ అయ్యి మనకి సంబంధించినటువంటి ఈ సర్వో మోటార్ అనేది మామూలుగా 90 డిగ్రీస్ నుంచి 9 డిగ్రీస్ వరకు లాక్ మామూలుగా అన్లాక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎక్కడ చూసినా కానీ ఇక్కడ నేను డెమో ప్రాజెక్ట్ కోసం చిన్న సర్వో మోటార్ని యూజ్ చేస్తున్నా, అదే పెద్ద ప్రాజెక్ట్లో అయిందనుకోండి. సో పెద్ద మామూలుగా మీరు రియల్ టైంలో చేయాలంటే కానీ ఇంకా మంచి సర్వో మోటార్ SG90 ఇక్కడ ఉపయోగిస్తున్నా. సో మీరు ఏరే మోడల్ని పెద్దదాన్ని తీసుకొని సో మీ డోర్ మెకానిజం తయారు చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా అంటే మామూలుగా ఏ విధమైనటువంటి సర్వో మోటార్ తోటి మనము సింపుల్గా అరేంజ్ చేసినట్లయితే అది 0 నుంచి 90 డిగ్రీస్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు సంబంధించినటువంటి డోర్కు సంబంధించిన ఆ తాళం ఉంటుంది కదా, సో దానికి సంబంధించి అది ఓపెన్ అవ్వాలని మనం పెట్టుకోవచ్చు అనమాట, మెకానిజం తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డెమో ప్రాజెక్ట్గా ఇది చూపిస్తున్నా. సో మీరు ఇక్కడ కూడా గమనించండి, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనం కొన్ని కాంపోనెంట్స్ తీసుకుంటాము. సో ఆ కాంపోనెంట్స్లో ముఖ్యంగా ఆర్డునో యునో బోర్డు, అదేవిధంగా ఆర్ఎఫ్ఐడి రీడర్ అండ్ ట్యాగ్. సో ఆర్ఎఫ్ఐడి రీడర్ అంటే ఈ ట్యాగ్కి సంబంధించినటువంటి ఆ యునిక్ ఐడిని రీడ్ చేస్తుంది అనమాట. సో ఈ ట్యాగ్లో ఏ విధమైన ఇన్ఫర్మేషన్ మనం ఉంచినా కానీ సో ఆ ఇన్ఫర్మేషన్ని ఈ రీడర్ అనేది రీడ్ చేస్తుంది. సో ఆ రీడర్ అనేది మనకు ఆ రీడర్ మోడల్ ఖచ్చితంగా కావాలి. ఆ రీడర్ మోడల్ నేను ఇక్కడ ఉపయోగించేది RC522 మాడ్యూల్ అని యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా ట్యాగ్స్ వచ్చేసి మనకు రెండు రకాల ట్యాగ్స్ ఉపయోగిస్తున్నాం, ఒకటి కీ చైన్ టైప్ ఉండే ట్యాగ్, అదేవిధంగా ఒకటి ఏటీఎం కార్డు మాదిరి ఉండే ట్యాగ్. ఆ రెండు ట్యాగ్స్ని ఉపయోగిస్తున్నా. సో కీ చైన్ మాదిరి ఉండే దానికి సంబంధించిన ఐడిని నేను ఆల్రెడీ కోడ్లో ఇంక్లూడ్ చేయడం వల్ల సో దానికి యాక్సెస్ అవుతుంది అనమాట, కానీ ఈ వైట్ ట్యాగ్కి యాక్సెస్ అవ్వదు. అది ఏ విధంగా కూడా నేను డెమోలో చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి SG90 సర్వో మోటార్ ఉపయోగిస్తున్నా చెప్పాను ఆల్రెడీ. ఇంకా మనకి గ్రీన్ అండ్ ఎల్ఈడి, గ్రీన్ అండ్ రెడ్ ఎల్ఈడి ఉపయోగిస్తున్నా. గ్రీన్ ఎల్ఈడి అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే యాక్సెస్ కావాలో అప్పుడు, యాక్సెస్ జరిగినప్పుడు మనకి ఆ నోటిఫికేషన్ అంటే ఆ నోటేషన్ కోసం మనకి ఏంటంటే గ్రీన్ ఎల్ఈడి గ్లో అవ్వాలని నేను ప్రోగ్రామ్ రాశాను. అదేవిధంగా ఎప్పుడైతే యాక్సెస్ డినై అవుతుందంటే మామూలుగా మనకు అన్ఆథరైజ్డ్ కార్డ్ ఎవరన్నా వేరే కార్డు ఎవరైనా యూజ్ చేసినట్లయితే అప్పుడు ఏంటంటే రెడ్ ఎల్ఈడి గ్లో అయ్యేటట్టు నేను ప్రోగ్రామ్ రాశాను. సో ఈ విధంగా రెడ్ ఎల్ఈడి గ్లో అవుతుంది మనకు తెలుస్తుంది అనమాట. సో ఎవరన్నా అన్ఆథరైజ్డ్ పర్సన్ యాక్సెస్ చేయడానికి ట్రై చేశారేమో అందుకే రెడ్ ఎల్ఈడి వెలిగింది అని మనకు తెలియదు కదా, ఆఫీస్లో ఉన్న వాళ్ళు కానీ సెక్యూరిటీ పర్సన్స్ కానీ
అందుకని ఇది మనం ఈ రెడ్ ఎల్ఈడిని ఉంచారన్నమాట. సో బజర్, అదేవిధంగా బజర్ కూడా ఏంటంటే మనకి ఎప్పుడైతే యాక్సెస్ జరుగుతుందో అప్పుడు ఏంటంటే మనకు ఒక మెలోడీ పిచ్చెస్, అంటే మనకి రకరకాల నోట్స్ ఉంటాయి అన్నమాట ఆర్డినోలో. సో దానికి సంబంధించి యూజ్ చేసుకుంటే మనకేమవుతుందంటే ఆ లైబ్రరీ ఇంక్లూడ్ చేసి యూజ్ చేస్తే మనకు రకరకాల మెలోడీస్ వస్తాయి. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి చూస్తే మనకి 16x2, ఇది వచ్చేసి ఎల్సీడీలో మనకి ఏదైనా మెసేజెస్ మనం ఏమైనా ప్రింట్ చేసుకోవాలంటే సో ఎల్సీడీలో మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను 16x2 ఎల్సీడీని ఉపయోగించాను. సో ఈ కాంపోనెంట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు కావాలంటే అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా వెబ్సైట్లో కూడా ఉంచుతాను, efarengineer.com. సో ఈ విధంగా ఈ కాంపోనెంట్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఏ విధంగా మనం కనెక్ట్ చేయాలి, సో ఈ కనెక్షన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ డయాగ్రామ్లో ఉన్నట్లు మీరు కనెక్ట్ చేసినట్లయితే నేను రాసినటువంటి కోడ్ని మీరు సింపుల్గా కింద ఇచ్చిన లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఆర్డినో ఐడితో ఓపెన్ చేసి మీరు సేమ్ ప్రోగ్రామ్ డంప్ చేయొచ్చు అనమాట. సో డంప్ చేసినట్లయితే మీకు నేను చెప్పిన ప్రోగ్రామింగ్ అనేది వర్క్ అవుతుంది. సో అంటే అందులో జస్ట్ కొన్ని మాడిఫికేషన్ చేయాలి, అవి ఏమిటంటే మామూలుగా మీ ట్యాగ్కి సంబంధించిన ఐడిని రీప్లేస్ చేయాలి అంతే ఆ కోడ్లో, మిగతా అంతా సేమ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు కరెక్షన్స్ ఇవ్వాలన్నమాట, సేమ్ ఇందులో ఏ విధంగా ఉందో అదే విధంగా కరెక్షన్స్ ఇవ్వాలి. సో మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా కానీ నేను సేమ్ ఈ డయాగ్రామ్ని వెబ్సైట్లో ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. సో అందులో చూసి ఏ పిన్నికి ఏది ఇవ్వాలని చెప్పి కరెక్ట్గా చూసి మీకు ఇందులో కనిపించకపోతే అదైనా ట్రై చేయండి. ఓకే, సో అది ట్రై చేసినట్లయితే మీరు ఈ కరెక్షన్స్ ఇచ్చినట్లయితే మీరు సింపుల్గా ఆ కోడ్ని తీసుకెళ్ళి మీరు పెట్టచ్చు. నేను కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు సింపుల్గా ఆ కోడ్ని చూసుకొని మీకు తగ్గట్టు మీరు పిన్స్ మార్చుకోవచ్చు. ఓకే, సో దాని వెబ్సైట్లో ఒకసారి చూడండి. సో నెక్స్ట్ మీరు చేయవలసిన పని ఏమిటంటే మామూలుగా మీకు సంబంధించినటువంటి ఆ కార్డు, మీరు ఏదైనా ఒక ట్యాగ్ కొత్త తీసుకున్నారు, సో ఆ ట్యాగ్కు సంబంధించి దానికి ఒక యూనిక్ ఐడి అనేది లోపల స్టోర్ అవుతుంది. ఆ ట్యాగ్ మీద కానీ ఎక్కడ కానీ ప్రింట్ చేయాలన్నమాట, వాళ్ళు ఇంటర్నల్గా ఉంటుంది. దాన్ని మీరు ఫస్ట్ రీడ్ చేయాలి. దాన్ని ఫస్ట్ రీడ్ చేసిన తర్వాతనే మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఆ రీడ్ చేసిన ఆ కోడ్ని తీసుకెళ్ళి, నేను ఇప్పుడు మీకు కోడ్ ఇస్తున్నా కదా మామూలుగా కింద వీడియో లింక్లో, సో దా కోడ్లోకి మీరు ఆ కోడ్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో అలా ఇన్సర్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్యాగ్కు సంబంధించిన కోడ్ మీకు తెలియాలి. అది తెలియాలంటే మీరు ఏం చేయాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి గూగుల్లోకి. సో గూగుల్లోకి ఓపెన్ చేసిన తర్వాత మామూలుగా నేను ఏమనుకుంటానంటే నేను అజంప్షన్ చేసుకుంటాను మీరు ఆర్డినో ఐడి ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసుకున్నాం. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే మీరు ఆర్డినో ఐడి వెబ్సైట్కి వెళ్ళి దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేశాను, ఆర్డినో ఐడి ఏ విధంగా మనం యూజ్ చేయాలి, సో దానికి సంబంధించి వీడియో మీరు చూడవచ్చు. లేకపోతే ఇప్పుడు సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా ఆర్డినో ఐడి ఉంది కదా, సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో డౌన్లోడ్ అయ్యి విండోస్కి, సో విండోస్కి కానీ లినక్స్ కానీ మ్యాక్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఈ RFID కి సంబంధించినటువంటి ఈ లైబ్రరీస్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే నేను మెన్షన్ చేసిన RC522 మాడ్యూల్కి మీరు ఏం చేయాలంటే సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి MFRC522 లైబ్రరీ అని టైప్ చేయండి. సో ఈ లైబ్రరీ మీరు తీసుకుంటేనే మీరు దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, అదేవిధంగా అంటే ఫస్ట్ ఎలా ఏ విధంగా రీడ్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి లైబ్రరీస్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా మనకి MCRC522 అని చెప్పేసి. సో ఇవి అఫీషియల్గా మనకి ఆర్డినో లైబ్రరీ లిస్ట్ ఉంటాయి సో కొంతవరకు. సో ఇందులో వెళ్ళేసి లేటెస్ట్గా ఉన్నటువంటి MFRC522 ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇవి అఫీషియల్టీ కానీ వీళ్ళు వేరే వెబ్సైట్లో పెట్టారు అంతే. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ అవుతుంది కదా. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు మీ ఆర్డినో ఐడిని ఓపెన్ చేయండి. ఓకే, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఎందుకంటే అంతకుముందు పాత దాంట్లో ఏమవుతుందంటే సింపుల్గా ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్లో అంటే అప్డేట్ కానీ అంతకుముందు ఆర్డినోస్ దాంట్లో ఏమవుతుంది ఆర్డినో ఐడిలో ఎగ్జాంపుల్స్లో మనకి ఏముంటుందంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఫైల్లో ఎగ్జాంపుల్స్లో అన్ని ఇన్క్లూడ్ చేసినారు. కానీ ఇప్పుడు ఇన్బిల్ట్గా ఇవ్వడం లేదనమాట ఎగ్జాంపుల్స్. సో అందుకని మీరు లైబ్రరీని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ టూల్స్లోకి, ఇక్కడ స్కెచ్లోకి వెళ్ళేసి, ఇక్కడ స్కెచ్ ఉంది కదా స్కెచ్లోకి వెళ్ళేసి ఇన్క్లూడ్ లైబ్రరీ వెళ్ళి ఇక్కడ యాడ్ జిప్ ఫైల్ అని ఉంది కదా. సో ఇక్కడ యాడ్ జిప్ లైబ్రరీలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దగ్గరికి వెళ్ళి దీని ఉంది కదా దీన్ని ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో ఓపెన్ చేస్తే ఇంక్లూడ్ అవుతుంది. ఇంక్లూడ్ చేసిన తర్వాత ఒకసారి మీ ఆర్డినో ఐడిని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడికి మామూలుగా ఆ లైబ్రరీ అనేది చూపిస్తుంది అనమాట. అలా చేయకపోతే కానీ కొన్ని కొన్ని సార్లు మీరు ఆల్రెడీ అంటే ఆ లైబ్రరీని అప్లోడ్ చేశారు కదా, సో అది చూపించదు అనమాట ఇంక్లూడ్ చేసిన లైబ్రరీ. సో మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడికి వెళ్ళేసి ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళండి. ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే
చూడండి ఇక్కడ. సో మనం ఆల్రెడీ ఇంక్లూడ్ చేసిన ఈ ఎంఎఫ్ ఆర్సి 5 లైబ్రరీస్ మనకు వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఎంఎఫ్ ఆర్సి 5 మనం తీసుకుంది, కిందకి వెళ్ళి సో డంప్ ఇన్ఫో ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు మామూలుగా మనం ఏ విధంగా మీ ట్యాగ్కి సంబంధించిన ఒక యూనిక్ ఐడిని ఎలా ఏ విధంగా రీడ్ చేయాలో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ రాసి పెట్టారనమాట ఎగ్జాంపుల్స్లో. మీరు చేయాల్సింది సింపుల్ కనెక్షన్స్ ఇవ్వాలి అంతే. సో ఇక్కడ చూశారు కదా, సో ఇక్కడ ఏంటంటే మీరు తీసుకున్నటువంటి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ కనెక్షన్సే మీరు కూడా RFID మాడ్యూల్ ఉంటుంది కదా, సో RFID మాడ్యూల్కి అదే రీడర్ మాడ్యూల్ ఉంటుంది అనమాట. ఆ రీడర్ మాడ్యూల్ ఈ పిన్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో SS, MYSI, MYSO, SCK ఈ పిన్స్ ఉంటాయి అనమాట రీసెట్ పిన్ అందు. సో ఆర్డినోలో సంబంధించినటువంటి ఈ పిన్స్కి 9th పిన్కి, దానికి రీడర్ మాడ్యూల్కి సంబంధించినటువంటి ఈ పిన్ రీసెట్ పిన్ని 9th కి, SDA పిన్ అంటే సీరియల్ కమ్యూనికేషన్ దానికి 10th కి, ఈ విధంగా మనకేంటంటే అన్ని కనెక్షన్స్ ఇవ్వండి. 9, 10, 11, 12 ఇచ్చిన తర్వాత కనెక్షన్స్ ఇవ్వన్నమాట. సో కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్గా చూడండి, మీరు ఉపయోగించేది ఆర్డినో యూనో కదా, అందుకని ఈ పిన్స్, ఒకవేళ ఆర్డినో మెగా అయితే ఈ పిన్స్ అనమాట, సో నానోకి అయితే ఈ పిన్స్. సో ఈ విధంగా మీరు కనెక్షన్స్ ఇచ్చేయండి. సో యూనో తీసుకుంటారు కాబట్టి మోస్ట్లీ మీరు, సో యూనోకి నేను చెప్పిన కాంపోనెంట్ యూనో కాబట్టి సో ఇది కనెక్ట్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కోడ్ ఉంది కదా, సో సేమ్ ఈ కోడ్నే ఇలాంటి కామెంట్లు మెన్షన్ చేశారు, మీరు ఏమి ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు ఏమి. సో సేమ్ ఈ కనెక్షన్స్ ఇవ్వండి అంతే, ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ని అప్లోడ్ చేసేయండి. సో అప్లోడ్ చేసినట్లయితే మీకేమవుతుందంటే అప్లోడ్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉంది కదా అప్లోడు, సో అప్లోడ్ చేసినప్పుడు కంపైల్ అయిపోయి అప్లోడ్ అవుతుంది మీ బోర్డులోకి. సో అప్లోడ్ అయిన తర్వాత జస్ట్ అక్కడికి తీసుకెళ్ళి అంటే RFID రీడర్ దగ్గరికి తీసుకెళ్ళి మీ కార్డు ఉంచినట్లయితే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన యూనిక్ కోడ్ రీడ్ అవుతుంది అన్నమాట. రీడ్ అయ్యి ఇక్కడ సీరియల్ మానిటర్ ఉంది కదా, సో ఈ సీరియల్ మానిటర్లో దానికి సంబంధించి కోడ్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఆ కోడ్ని మీరు ఒక పేపర్ మీద కానీ సెల్ ఫోన్లో కానీ నోట్ చేసుకోండి. సో ఆ కోడ్నే మన ప్రోగ్రామ్ యూజ్ చేసేది, ఎందుకంటే మనకు ముందు మన కార్డు యొక్క కోడ్ తెలిస్తేనే కదా, సో అది మ్యాచ్ అయితేనే ఓపెన్ అయ్యేటట్లు మనం కండిషన్ రాయగలుగుతాం. సో అందుకని ఇది ప్రాసెస్ అన్నమాట. ఇది మీకు అర్థం కాకపోతే కదా నేను ప్రాక్టికల్గా ఇంకొకసారి అంటే ఆటోమేటిక్గా ఏ విధంగా మనం రీడ్ చేసుకుంటామో అది కూడా చూపిస్తాను, ఓకేనా. సో ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ ఈ మన ప్రాజెక్ట్ చేసే ముందు, ఓకే. నెక్స్ట్ ఇంకా మన కోడ్ గురించి చూద్దాం, ఓకే. సో మన కోడ్ చూసుకున్న తర్వాత మనం ఏ విధంగా అవుట్పుట్ అనేది వస్తుందో కూడా మీకు చూపిస్తాను. సో మీకు కోడింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు బెటర్గా అంటే మీరు స్కూల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు సో కోడ్ తెలిస్తే కనుక మీకు సింపుల్గా అండర్స్టాండ్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఊరికి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి. ఈ కోడ్ మళ్ళీ మీకు క్లియర్గా కావాలంటే నేను ప్రాక్టికల్గా అంటే ఎలా ఏ విధంగా రీడ్ చేయాలో మీకు వీడియో చేస్తే కానీ అందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అడగండి. సో అర్థం కాకపోతే అది కూడా చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే రీసెట్ పిన్లో మనకి రీసెట్ పిన్ అనేది 9th కి ఇచ్చాము ఆర్డినోకి, 9th పిన్కి. మామూలుగా ఇది వచ్చేసి సీరియల్ కమ్యూనికేషన్ SPI ప్రోటోకాల్కి సీరియల్ కమ్యూనికేషన్ కోసం మనకి ఏంటంటే 10th పిన్ ఇచ్చాము. సో ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ సీరియల్ మానిటర్ ఇక్కడ మనం చూపించాలి కదా, దానికి సంబంధించి సీరియల్ మానిటర్ ఆన్ అవ్వడానికి బిగిన్ చేసాము అనమాట సీరియల్ కమ్యూనికేషన్కి. సో SPI బిగిన్ చేసాము, అదేవిధంగా MFRC 5 ఉంది కదా దాన్ని ఇన్స్టేజ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం డిలే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే దీనికి సంబంధించిన కార్డు రీడర్ డీటెయిల్స్ అనేది చూపించడానికి ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాలంటే ఇక్కడ అన్ని కామెంట్స్ కూడా మెన్షన్ చేసినారు అనమాట మీరు అండర్స్టాండ్ చేసుకోకపోతే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది జస్ట్ ఓన్లీ ప్రింట్ అవుతుంది మనకి సీరియల్ మానిటర్లో. నెక్స్ట్ లూప్లో వచ్చేసి ఏం చేస్తామంటే ఎప్పుడైతే కార్డు మనం పెడతామో సో ఆ కార్డు డీటెయిల్స్ మనం ప్రింట్ అవ్వాలి కదా. సో ఒకవేళ కార్డు డిటెక్ట్ అయితే ఏం కావాలి, కార్డు డిటెక్ట్ అవ్వకపోతే ఏం అవ్వాలి దానికి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనకేంటంటే కార్డు డిటెక్ట్ అయిందనుకోండి సో డీటెయిల్స్ చూపించాలన్నమాట, కార్డు డిటెక్ట్ కాకపోతే కానీ డీటెయిల్స్ చూపించదు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సో మీరు రీడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏమిటంటే సింపుల్గా నేను చెప్పిన కోడ్ని డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని సేమ్ ఆర్డినో ఐడితో ఓపెన్ చేయండి, ఓకే. సో ఇప్పుడు మనము మన ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కోడ్ చూద్దాం. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇందులో ఇక్కడ హ్యాష్ ఇన్క్లూడ్ RFID డేటాస్ ఉంది కదా, ఇది వచ్చేసి మనము ఈ MFRC 5 అనే ఒక లైబ్రరీని యూజ్ చేసుకుంటున్నాం కదా. సో మనకి ఈ RFID మాడ్యూల్కి సంబంధించి మనం ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలి అంటే అన్నీ ఈ RFID డేటాస్ అనే లైబ్రరీలోనే ఉంటాయన్నమాట. సో అందుకని ఈ RFID మాడ్యూల్ యూజ్ చేసుకోవడానికి మనం ఈ RFID డేటాస్ అనే లైబ్రరీ ఇంక్లూడ్ చేయాలి. అదేవిధంగా
మనకి ఎస్పిఐ ప్రోటోకాల్ అంటే సీరియల్ కమ్యూనికేషన్ కోసం ఎస్పిఐ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన లైబ్రరీని ఇంక్లూడ్ చేశాం. నెక్స్ట్ ఇంకా మనము ఎల్సిడిని యూజ్ చేస్తున్నాం కాబట్టి మామూలు మనకి ఆ ఎల్సిడి మోడల్కి సంబంధించి ఆ లైబ్రరీని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం లిక్విడ్ క్రిస్టల్ లా టచ్ అని. అదేవిధంగా మనం SG90 అనే సర్వో మోటర్ యూజ్ చేసాం కాబట్టి సర్వో మోటర్కి సంబంధించిన లైబ్రరీని యూజ్ చేసుకుంటున్నాం. సో ఈ లైబ్రరీస్ యూజ్ చేయడం వల్ల ఏమిటంటే మనము ఆల్రెడీ ఎవరో రాసిన ప్రోగ్రామ్ సంబంధించి వాళ్ళ ఫంక్షన్స్ని మనం సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం మళ్ళీ స్క్రాచ్ నుంచి రాయకుండా వాళ్ళకి సంబంధించినటువంటి జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకొని కొన్ని పారామీటర్స్ మనం మార్చి మనకు సంబంధించినటువంటి అవుట్పుట్ మనం తీసుకోవచ్చు. సో అందుకని ఈ లైబ్రరీస్ అన్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ పిచ్చెస్ డాట్ హెచ్ ఉంది కదా, మనం బజర్ యూజ్ చేస్తున్నాం కదా, మనకి ఈ ఆర్డునో బోర్డులో ఏంటంటే ఈ పిచ్చెస్ లైబ్రరీలో మనకి రకరకాల నోట్స్ ఉంటాయి అనమాట. అంటే ఈచ్ నోట్కి రకరకాలుగా మనకు ఒక సౌండ్ ఇస్తుంది అనమాట. సో ఆ సౌండ్స్ యూజ్ చేసుకొని మనం ఒక చిన్న మెలోడీని తయారు చేయవచ్చు. సో అందుకని చెప్పేసి ఆ మెలోడీ ఇవ్వడం కోసం కూడా మనం పిచ్చెస్ యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ లైబ్రరీని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనము ఏ విధంగా అయితే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అంటే ఆర్డినోకి మనము ఏ పిన్స్ కనెక్ట్ చేస్తున్నాము ఆర్ఎఫ్ మాడ్యూల్ని. సో ఆ మాడ్యూల్ అంటే ఆర్ఎఫ్ రీడర్ మాడ్యూల్ని. సో ఈ మాడ్యూల్కి సంబంధించిన పిన్స్ అనేటివి ఎస్ఎస్ పిన్ వచ్చేసి 10th పిన్ ఆఫ్ ది ఆర్డినోకి, ఎస్ఎస్ పిన్ 10th పిన్కి ఇస్తున్నాం. అదేవిధంగా రీసెట్ పిన్ 9th పిన్కి ఇస్తున్నాం అనమాట. సో అందుకని మెన్షన్ చేశాను. అదేవిధంగా మీకు ఈ ప్రోగ్రామ్ అండర్స్టాండ్ చేసుకుంటే మీరు పిన్స్ అయినా మార్చుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ మీరు ఈ ప్రోగ్రామ్ యూజ్ చేయాలి అంటే ఈ పిన్స్కి కనెక్ట్ చేయండి. సర్వో పిన్ వచ్చేసి 6th పిన్ కనెక్ట్ చేశాను. అదేవిధంగా రెడ్ ఎల్ఈడిని 8th పిన్కి, గ్రీన్ ఎల్ఈడిని 7th పిన్కి కనెక్ట్ చేశాను. అదేవిధంగా బజర్ పిన్ని 5th పిన్ కనెక్ట్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిక్విడ్ క్రిస్టల్ ఎల్సిడి ఉంది కదా. సో చూడండి, లిక్విడ్ క్రిస్టల్ అనేది మనకి లైబ్రరీకి సంబంధించి ఇన్స్టాన్షియేషన్ చేస్తాం అనమాట. జస్ట్ ఇక్కడ నేమ్ ఇస్తున్నాం ఎల్సిడి అని. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనకి A5 నుంచి A0 వరకు ఎల్సిడి కనెక్ట్ చేసాం ఆర్డునో పిన్స్కి, అందుకని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, పిన్ ఇన్స్టాల్ చేసిన అన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్వో డోర్ లాక్ అని ఉంది కదా, సేమ్ ఈ సర్వోకి సంబంధించినటువంటి ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాం. ఇంకా RFID కి మామూలుగా మనము ఎస్ఎస్ పిన్ ఆర్ రీసెట్ పిన్ని మనము ఆల్రెడీ నెంబర్స్ ఇచ్చాం కదా, సో ఆ నెంబర్స్ అనేవి ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ యూనిక్ ఐడి అనేది, ఈ యూనిక్ ఐడి నేను ఆల్రెడీ రీడ్ చేశాను కాబట్టి నాకు సంబంధించిన ట్యాగ్ది నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. మీకు ఇందాక చెప్పినట్లు సో ఏ విధంగా రీడ్ చేయాలి కదా, ఆ విధంగా రీడ్ చేసినట్లయితే మీకు ఒక కోడ్ వస్తుంది అనమాట. సో ఆ కోడ్ని తీసుకెళ్ళి మీరేంటంటే 0x అని ఫస్ట్ యాడ్ చేయమాట, ఎక్సా డెసిమల్ మాదిరి. సో ఎక్సా డెసిమల్లో మీరు ఈ విధంగా ఇంక్లూడ్ చేయండి. ఇక్కడ మీకు ఏమొస్తుందంటే రీడ్ చేసినప్పుడు CB8A28 1B72 అలా వస్తుంది అనమాట. సో దాన్ని 0xCB, 0x8A అలా ఈ విధంగా రాయండి అనమాట. సో ఈ విధంగా మీకు సంబంధించిన ట్యాగ్ది సంబంధించిందే ఇక్కడ ఇంక్లూడ్ చేయండి, అది మీ ట్యాగ్ యూనిక్ ఐడి అనమాట. సో దాన్ని రీడ్ చేయాలంటే ప్రీవియస్ మెథడ్ ఫాలో అయ్యి ఆ కోడ్ని ముందు డంప్ చేసి ఆర్డినోలో రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ కోడ్ని డంప్ చేద్దరు. సో ఆ డంప్ చేసే కంటే ముందే ఇక్కడ ఎడిట్ చేయండి మీ యూనిక్ ఐడిని. ఓకే, అది మీకు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బూలియన్ మై కార్డ్ ఆల్రెడీ ఒకటి ఏంటంటే ఫాల్స్ కండిషన్ అని ఫాల్స్ ఇస్తున్నాను అనమాట దానికి. ఓకేనా, సో ఈ బూలియన్ వేరియబుల్కి సంబంధించి మై కార్డ్ అని ఫాల్స్ ఇస్తాను, ఎందుకనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి ఫాల్స్ కండిషన్ మ్యాచ్ అవుతుందో అప్పుడు ఏరే విధంగా అంటే మనకి యాక్సెస్ డినై అవ్వాలన్నమాట, మన డోర్ అనేది లాక్ అవ్వాలి, లాక్ అయ్యే ఉండాలి కానీ ఓపెన్ అవ్వకూడదు. సో దానికి సంబంధించి ఫస్ట్ నేను ఫాల్స్ కండిషన్ ఇసుకుంటున్నా, సో మై కార్డ్ అనే దానికి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పా కదా మెలోడీస్కి ఆల్రెడీ నోట్స్ ఉంటాయి అని చెప్పి మనకి ఆర్డినో లైబ్రరీస్లో. సో దానికి చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి డిజిటల్ దగ్గర టోన్ మెలోడీ కొడితే అందులో కూడా ఈ నోట్స్ ఉంటాయి అనమాట, రకరకాల నోట్స్. సో ఏంటంటే ఈ నోట్స్ యూజ్ చేసుకుంటున్నా ఇక్కడ నుంచి, నోట్స్ C4 G3. దీనికి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క మామూలుగా ఒక్కొక్క సౌండ్ ఉంటుంది అనమాట, ఆ సౌండ్స్ని యూజ్ చేసుకోవచ్చు మనం. సో అది కూడా మీరు డెమోలో చూస్తారు ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి నోట్కి సంబంధించి ఒక డ్యూరేషన్ ఇంతవరకు ఉండాలి, ఇంతసేపు మాత్రమే మనకి ఈ సౌండ్ అనేది రావాలి, దానికి సంబంధించి నోట్స్ డ్యూరేషన్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ నెంబర్స్లో. నెక్స్ట్ ఇక్కడ సెటప్లో ఏం చేస్తున్నామంటే మనం ఆల్రెడీ పిన్స్ అసైన్ చేసాం కదా, ఆ పిన్స్కి రకరకాల డైరెక్షన్స్ అంటే అవుట్పుట్గా వర్క్ చేయాలా ఇన్పుట్గా ఉంటాయా అని చెప్పేసి మనం తెలుసుకోవాలన్నమాట. సో మనకు రెడ్ ఎల్ఈడి, గ్రీన్ ఎల్ఈడి, బజర్ ఉంది కదా. సో రెడ్ ఎల్ఈడి అనేది మనకు అవుట్పుట్ అంటే మనము చూస్తామన్నమాట, మనకే ఆ ఎల్ఈడి అనేది మనకి ఒక నోటిఫికేషన్గా తెలియజేస్తుంది అనమాట. సో అది అవుట్పుట్. ఓకే, మనమేమి మనకేమంటే ఆ డేటా అనేది మనకి సంబంధించి సెన్సార్స్ మాదిరి రీడ్ చేసుకోవడం లేదనమాట మన ఆర్డునో బోర్డు. సో మన ఆర్డునో బోర్డే దీనికి పవర్ ఇస్తుంది ఎల్ఈడికి. సో ఇవన్నీ అవుట్పుట్స్ అనమాట, రెడ్ ఎల్ఈడి, గ్రీన్ ఎల్ఈడి, బజర్ అనేది అవుట్పుట్గా అసైన్ చేశాను.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఇక్కడ అటాచ్ చేస్తున్నమాట డోర్ లాక్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసాం కదా ఇందాక వచ్చేసి సర్వోకి డోర్ లాక్ అని సో అందులో ఏంటంటే మనం ఏంటంటే సర్వో పిన్ మనం ఎక్కడైతే సిక్స్త్ పిన్ నేమ్ ఇచ్చాం కదా సో ఆ సిక్స్త్ పిన్ ఇక్కడ అటాచ్ చేస్తున్నాం జస్ట్ మనకు అర్థం కావడం కోసం నేమ్స్ ఇచ్చాం లేకపోతే డైరెక్ట్ మనం నెంబర్స్ ఇవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసి సీరియల్ డాట్ బిగిన్ ఇక్కడ ఏంటంటే మనకి సీరియల్ మానిటర్ బిగిన్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఇంక్లూడ్ చేసినట్లయితే సో బాడ్ రేట్ వచ్చేసి 9600 అనమాట సో అంటే మనకి మెసేజెస్ పర్ సెకండ్ ఎలా వస్తుందని చెప్పేసి 9600 ఇచ్చాను ఓకేనా సో ఇంకా ఇంకా మనకి 11000 మామూలు 11520 అలా ఉంటుంది అనమాట సో ఓకే సో ఈ బాడ్ రేట్ సరిపోతుంది మనకి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎల్సీడీకి మనం ఎల్సీడీ యూజ్ చేస్తున్నాం కదా సో ఎల్సీడీని కూడా మనం ఇన్స్లేట్ చేసామన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎస్పీఐని ఎస్పీఐ ప్రోటోకాల్ బిగిన్ చేస్తున్నాం ఇంకా ఆర్ఎఫ్ఐడి దాన్ని కూడా బిగిన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంకా కోడ్ చూడండి సో ఆ సెటప్లో ఫాల్స్ అసెండ్ చేసాం కదా ఈ లూప్లో ఏంటంటే ఫస్ట్ టైం మనం ఏం చేస్తున్నాం అంటే మై కార్డ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను సో ఇక్కడ ట్రూ అని ఎప్పుడైతే మన కండిషన్లో ఎప్పుడైతే మై కార్డు ట్రూ అవుతుందో దానికి సంబంధించిన ఆపరేషన్స్ మనం చేయాలన్నమాట సో అందుకు నేనేంటంటే ఫస్ట్ ఇనిషియల్గా మై కార్డ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను లూప్లో లూప్ కండిషన్లో ఓకే సెటప్లో మై కార్డ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇచ్చాను సో ఓకే ఫస్ట్ ఫాల్స్లో ఉంటుంది సో లూప్లోకి ఎప్పుడైతే మనం కోడ్ అంతా రన్ అయ్యి లూప్లోకి ఎంటర్ అవుతాం కదా లూప్ దాంట్లో మై కార్డు ట్రూ ఉంటుంది అనమాట ఫస్ట్ ట్రూన్ తర్వాత ఇక్కడ డోర్ లాక్ డాట్ రైట్ కామా రైట్ ఆఫ్ 0 ఉంది కదా సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన సర్వో మోటార్ అనేది 0 పొజిషన్ అంటే 0 యాంగిల్లో ఉంటుంది అనమాట మామూలుగా సో 0 యాంగిల్ ఉన్నప్పుడు నేను కండిషన్ ఏమి పెట్టుకున్నా అంటే ఇది డోర్ క్లోజ్డ్ అని ఉంచుకున్నా సో మీరు పెట్టే మెకానిజంను బట్టి మీరు ఈ 0th పొజిషన్ అయినా ఓపెనింగ్ చేసే పొజిషన్ లాగా మార్చుకోవచ్చు అనమాట సో మెకానిజమే అనమాట జస్ట్ మనం ఉపయోగించేది ఒక సర్వో మోటార్ కాబట్టి ఆ సర్వో మోటార్ జస్ట్ 0 నుంచి 90 డిగ్రీస్ తిరుగుతుంది సో మీరు దానికి సంబంధించి ఒక మెకానిజం తయారు చేసుకున్నాం అనుకోండి సో దాన్ని బట్టి మీ డోర్ ఓపెన్ అవ్వాలా క్లోజ్ అవ్వాలని డిసైడ్ అయ్యింది అనమాట ఓకే సో ఫస్ట్ మనం టెస్ట్ చేసినప్పుడు మీకే అర్థమవుతుంది సో డోర్లా మామూలుగా లో లాక్లు మనం ఏ విధంగా ఆపరేట్ చేయొచ్చు అనేది ఓకే ఎల్సీడీ డాట్ క్లియర్ మనం ఏదన్నా ఒకదాన్ని ఆల్రెడీ ప్రింట్ చేసే ముందు అంతకుముందు ప్రీవియస్గా ఏదన్నా ఉందా అని చెప్పేసి దాన్ని క్లియర్ చేయడానికి ఎల్సీడీ డాట్ క్లియర్ ఉపయోగిస్తాం సో నెక్స్ట్ ఎల్సీడీ డాట్ ప్రింట్లో మనకేంటంటే ఫస్ట్ మామూలుగా మనం ఏటీఎం కార్డు ఏదైనా పెట్టేటప్పుడు ఫస్ట్ మన పుట్టి ఊరు కార్డు అని చెప్పాలి కదా చెప్తేనే కదా ఎవరన్నా కానీ ముందుగా ప్రొసీడ్ అయ్యి కార్డు పెట్టేది సో అదేవిధంగా మన ఎల్సీడీ కూడా పుట్టి ఊరు కార్డు అని ప్రింట్ చేస్తాం అనమాట ఫస్ట్ ఓకే సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ చెక్ చేస్తున్నాం నిజంగా ఆర్ఎఫ్ఐడి కార్డు మన దగ్గర పెట్టారా లేదా అంటే మరి రీడర్ దగ్గర ఆర్ఎఫ్ఐడి కార్డు ఉందా లేదా అని చెప్పేసి మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం ఎప్పుడైతే ఆర్ఎఫ్ఐడి కార్డు ఉంది కార్డు అనేది రీడ్ చేయడానికి అవైలబుల్గా ఉంది అని తెలుస్తుందో అప్పుడేం చేస్తారంటే సింపుల్గా ఈ కండిషన్ ట్రూ అవుతుంది లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట మనకు కార్డు లేకపోయినా కానీ మనకు లోపలికి వెళ్ళకూడదు అనమాట సో అంటే ఈ ప్రొసీజర్ అంతా జరగకూడదు మనకి ఎప్పుడైతే కార్డు ఉంటుందో అప్పుడే మనకి ఇఫ్ కండిషన్లోకి ఎంటర్ అవుతుంది ఎంటర్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆ కార్డుకు సంబంధించిన యూనిక్ ఐడిని మనం ప్రింట్ చేస్తున్నాం సో ఇది డెమో ప్రాజెక్టే కదా అందుకని ప్రింట్ చేస్తున్నాం నార్మల్గా అయితే అయినా అందరికి కనిపించేది అట్లా ఏం ప్రింట్ చేయము అనమాట యూనిక్ ఐడిని జస్ట్ డెమో ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి మీ యూనిక్ ఐడి మీకు జస్ట్ మామూలుగా మనం రీడ్ చేసాం కదా రీడ్ మనం చేసినప్పుడు ఏ విధంగా ప్రొసీజర్ ఉందో అదేవిధంగా జస్ట్ ఈ ప్రాజెక్ట్లో ఒక సబ్ పార్ట్గా ఇంక్లూడ్ చేశాను అనమాట జస్ట్ రీడ్ చేయడానికి యూనిక్ ఐడిని సో ఈ ఆర్ఎఫ్ఐడి డాట్ రీడ్ కార్డు సీరియల్ ఉంది కదా సో ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఆ యూనిక్ ఐడిని రీడ్ చేస్తాను అనమాట సో రీడ్ చేసి ఫస్ట్ ఎల్సీడీని క్లియర్ చేసాం అంతకుముందు నీట్ అన్ని వెళ్ళిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ ఏం చేస్తాము యూనిక్ ఐడి ఈజ్ అని వచ్చి కొద్దిసేపు ఆగిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకి ఎల్సీడీలో ఎక్కడ ప్రింట్ అవ్వాలి అనేది ఒక పొజిషన్ సెట్ చేస్తున్నమాట 0,1 అని చెప్పేసి ఇక్కడ రోస్ కాలమ్స్గా ఉంటాయి కాబట్టి సో 2 రోస్ ఉంటాయి మన కాలమ్స్ ఉంటాయి అనమాట సో అందుకని చెప్పేసి ఆ పొజిషన్ సెట్ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ప్రింట్ చేస్తున్నాం అనమాట మనకు సంబంధించిన ఆ యూనిక్ ఐడిని ప్రింట్ చేస్తున్నాం సో చూడండి ఇక్కడ ఆర్ఎఫ్ఐడి డాట్ సీరియల్ మనకి ఇక్కడ అయ్యి ఉంది కదా సో మనకు వచ్చేసి 5-డిజిట్ నెంబర్ కాబట్టి మన కోడు దానికి సంబంధించి మనము ఫర్ లూప్ రాస్ చేసి ఆ ఫర్ లూప్లో ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ప్రింట్ చేస్తున్నాం అనమాట అన్నీ ప్రింట్ అయిపోతాయి మనకి ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిలే ఇస్తున్నాం ఓకే అలా డిలే అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకేంటంటే అవుట్పుట్ అనేది డైరెక్ట్ మనకి లాస్ట్లో అవుట్పుట్ చూపించేస్తుంది డిలే ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి కొంచెం స్లోగా జరుగుతుంది అనమాట స్లోగా జరగడం వల్ల మనం అబ్జర్వ్ చేయవచ్చు అవుట్పుట్స్ అందుకని డిలే ఇస్తూ ఉంటాం ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే యూనిక్ ఐడిని రీడ్ చేసాం చూపించేసాం ఓకేనా సో ఇప్పుడు మనం కంపేర్ చేయాలి కదా ఇక్కడ మనము ఇక్కడ ప్రింట్ చేసినటువంటి ఈ కార్డు నెంబరు అదేవిధంగా మనం ఆల్రెడీ కోడ్లు ఇంక్లూడ్ చేసాం కదా ఇక్కడ మై ట్యాగ్ అని చెప్పేసి సో దానికి మ్యాచ్ అయిందా లేదా దీనికి
మనం ప్రింట్ చేసింది దీనికి మ్యాచ్ అయింది లేదా మనం చెక్ చేయాలన్నమాట. సో ఆ రెండింటిని మనం చెక్ చేస్తేనే సో అప్పుడు మనకి తెలుస్తుంది ఓకే ఇక్కడ ఉంచిన కార్డు అనేది మనకి ఏంటంటే ఓకే ఇది ఆథరైజ్డ్ కార్డే మనం యాక్సెస్ ఇవ్వచ్చని. సో అక్కడ ప్రింట్ చేసినటువంటి ఆ డేటా మనము ఆల్రెడీ కోడ్లో ఇచ్చిన డేటా రెండు ఈక్వల్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ కావో అప్పుడు మై కార్డ్ ఈక్వల్ టు ఫాల్స్ కండిషన్ పెట్టాం మనం. సో ఎప్పుడు మై కార్డ్ కండిషన్ అనేది ఫాల్స్లో ఉందో బ్రేక్ అయిపోద్ది అనమాట. బ్రేక్ అయిపోయి మనకి ఎగ్జిక్యూట్ కాదనమాట. సో అంటే మనకు ఇక్కడ ఏముందంటే బ్రేక్ అయిపోద్ది. సో మై కార్డ్ ఈక్వల్ ఫాల్స్ కండిషన్ వచ్చి బ్రేక్ అయిపోయి కిందకు వచ్చేసి సో సేమ్ ప్రొసీజర్ మళ్ళీ జరుగుతుంది. ఇక్కడ ఇఫ్ మై కార్డ్ అంటే ఇక్కడ ఫాల్స్ అయిపోయింది కదా ఆల్రెడీ, ఇక్కడ మై కార్డ్ ఈక్వల్ టు ఈ కండిషన్ ఎప్పుడైతే అవుతుందో మై కార్డ్ ఈక్వల్ టు ఫాల్స్ అనేది స్టోర్ అయిపోద్ది అనమాట మై కార్డ్లోకి ఫాల్స్ కండిషన్. నెక్స్ట్ ఏమవుతుందంటే కిందకు వచ్చేసిన తర్వాత ఇఫ్ మై కార్డ్, ఒకవేళ మై కార్డ్ అనేది ట్రూగా ఉండదు అనుకో. సో మై కార్డ్ ఎప్పుడు ట్రూ అవుతుంది? సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఆల్రెడీ ఇనిషియల్ కండిషన్ లూప్లో మై కార్డ్ ఈక్వల్ ట్రూ ఇచ్చాం. సో ట్రూ అంటే అర్థం ఏంటంటే వన్ అని, ఇక్కడ ఇది ఈ కండిషన్ సాటిస్ఫై అయిందని, ఎందుకంటే మై కార్డ్ ఆల్రెడీ ఫాల్స్ అవ్వలేదు కాబట్టి. ఓకే ఒకవేళ ఫాల్స్ అయినట్లయితే మనకేమవుద్ది అంటే మై కార్డ్ లైక్ ఫాల్స్ స్టోర్ అవుతుంది. అప్పుడు ఈ కండిషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది కదా ఇఫ్ మై కార్డ్ అనేది ఈ కండిషన్ అనేది మనకి వర్తించదు అనమాట. వర్తించకుండా డైరెక్ట్ ఎల్స్ కండిషన్లో పోయి ఎల్స్ కండిషన్ ఏముంటే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ మనం ఇచ్చిన కార్డు ఒకవేళ కరెక్ట్ అయితే ఇది ట్రూ అవుతుంది అనమాట. ఓకే ట్రూ అయ్యి, ఎందుకంటే మనం ఆల్రెడీ ట్రూ అని అసైన్ చేసాం కదా ఫస్ట్ వైల్డ్ లూప్లో మనకు ఈ లూప్లో వైల్డ్ లూప్లో అందుకని. సో ఇందులోకి వచ్చేసి ఇక్కడ అంటే సీరియల్ ప్రింటర్లు ఏంటంటే మనకి ఇక్కడ ప్రింట్ ఇక్కడ సీరియల్ మానిటర్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలంటే వెల్కమ్ టు తెలుగు ఈటెక్ అని ప్రింట్ అవ్వాలని ఇచ్చాను. సో నెక్స్ట్ ఇక్కడ ఎల్సిడి డాట్ క్లియర్ అయిపోతుంది ఎల్సిడి. నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిడి డాట్ ఎల్సిడిలో ఏం ప్రింట్ అవ్వాలంటే వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ అని ప్రింట్ అయ్యి, నెక్స్ట్ ఇంకొక పొజిషన్లో మనకి ఏం ప్రింట్ అవ్వాలంటే అంటే సెకండ్ రోలో ఏం ప్రింట్ అవ్వాలంటే ఎల్సిడి డాట్ ప్రింట్ ఎలక్ట్రానిక్స్ ఫర్ ఇంజనీర్ అని ప్రింట్ అవ్వాలని ఇచ్చాను. సో డిలే ఇచ్చాను. సో దానివల్ల మనం అవుట్పుట్ని క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే ఇంకా అలా ప్రింట్ అవ్వడంతో పాటు మనకు కొన్ని ఆపరేషన్స్ జరగాలని రాసుకున్నాం. అవి ఏమిటంటే మనకి యాక్సెస్ జరిగినప్పుడు డిజిటల్ రైట్ అంటే మనం అవుట్పుట్ మనం ఇప్పుడు మన ఆర్డునో నుంచి మనం మన సంబంధించిన ఒక పిన్కి మనం కనెక్షన్ హై చేస్తాం అనమాట. సో డిజిటల్ రైట్ గ్రీన్ ఎల్ఈడి, గ్రీన్ ఎల్ఈడి మనం ఏ పిన్కి ఇచ్చామో సో దానికి సంబంధించిన పిన్కి ఈ హై అనే సిగ్నల్ వెళ్తుంది అంటే వోల్టేజ్ వెళ్తుంది అనమాట 5 వోల్ట్స్. సో 5 వోల్ట్స్కి వెళ్ళడం వల్ల అక్కడ మనం ఆ పిన్కి ఏదైతే కనెక్ట్ చేసాం గ్రీన్ ఎల్ఈడి కనెక్ట్ చేసాం కాబట్టి సో గ్రీన్ ఎల్ఈడి గ్లో అవుతుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనం మెలోడీని, మన మెలోడీ ఏ విధంగా మనం సౌండ్ రావాలి యాక్సెస్ జరిగినప్పుడు అని దానికి సంబంధించిన మెలోడీ అనేది ప్రింట్ మనం మెలోడీ అనేది మనకు వినిపించడానికి బజర్కి సో ఈ విధంగా కండిషన్ ఇచ్చామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ డోర్ లాక్, డోర్ లాక్ అనేది ఓపెన్ అవ్వాలి కదా. సో అందుకని చెప్పేసి మనకి 180 డిగ్రీస్లో మనకంటే మన పొజిషన్ అనేది మారిపోవాలన్నమాట. సో డోర్ లాక్ రైట్ 180ని మనము ఈ విధంగా కండిషన్ ఈ లూప్లో ఇవ్వడం వల్ల ఈ కండిషన్లో సో మనకి ఈ డోర్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ జస్ట్ ఏమవుతుందంటే సర్వో మోటార్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతుంది అనమాట 180 డిగ్రీస్. దానివల్ల ఏమవుతుందంటే డోర్ మనము ఆ మెకానిజం సెట్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది అంతే. సో మళ్ళీ ఏం చేస్తుంది అంటే ప్రింట్ మనకి డోర్ ఓపెన్ అయింది, అక్కడేమో సర్వో మోటార్ ఓపెన్ అయింది కానీ మనకి ఎల్సిడిలో కూడా చెప్పాలి కదా అందుకని డోర్ ఈజ్ ఓపెన్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాము అంతే. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ అంటే ఒకేసారి మొత్తం పట్టదు కాబట్టి దాని కిందనే డోర్ ఈజ్ ఓపెన్ నౌ అని రావాలని చెప్పేసి ఇది ఇచ్చాము. ఎప్పటికి ఎల్సిడి క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ కండిషన్ ఏం జరగాలి, నెక్స్ట్ ఏం జరగాలంటే కొద్దిసేపు ఆగిన తర్వాత మనకు డోర్ అనేది క్లోజ్ అయిపోవాలి అంతే కదా. ఇప్పుడు మనం ఒకసారి డోర్ ఓపెన్ చేసినప్పుడు అట్టే ఓపెన్ అయ్యి ఉండిపోకూడదు కదా, ఆటోమేటిక్గా డోర్ అనేది క్లోజ్ అవ్వాలి కొద్దిసేపు తర్వాత. అందుకని చెప్పేసి మనం కొద్దిసేపు ఇప్పుడు కౌంట్ చేస్తున్నమాట 10 సెకండ్ డిలే ఇస్తున్నాం. సో ఆ 10 సెకండ్ వరకు ఆగేసి ఏమవుతుందంటే చూడండి మనకు ఆ 10 సెకండ్ మొదలయ్యేటప్పటికే డోర్ విల్ క్లోజ్ సూన్ హరీ అప్ అని చెప్పేసి మనకి ఈ విధంగా మెసేజ్ చూపిస్తున్నాం మనం. ఓకేనా సో మెసేజ్ చూపిస్తాం అనమాట. సో మెసేజ్ చూపించడం వల్ల ఎల్సిడిలో మనకి ఏంటంటే నెంబర్ ప్రింట్ అవుతుంది, అదేవిధంగా మనకి డోర్ విల్ క్లోజ్ ఇన్ని సెకండ్స్ తర్వాత హరీ అప్ అని చూపించినట్టు మనం రాసాం ప్రోగ్రామింగ్. నెక్స్ట్ ఏమవుతుందంటే కొద్దిసేపు తర్వాత ఆ 10 ఎప్పుడైతే ఈ కండిషన్ ఈ ఫర్ లూప్ కండిషన్ అయిపోతుందో అప్పుడు డోర్ లాక్ డాట్ రైట్ కామ 0 ఆఫ్ 0 అంటే ఏమర్థమవుతుందంటే మనము ఆ సర్వో మోటర్ ఓపెన్ అయింది కదా 100 డిగ్రీస్, అది 0 డిగ్రీస్కి వచ్చేస్తా అనమాట. సో దానివల్ల మనం ఆ మెకానిజం పెట్టినట్టయితే డోర్ క్లోజ్ అయిపోతుంది. సో ఇంకా డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమేమి జరగాలి, మనకు గ్రీన్ ఎల్ఈడి ఆఫ్ అయిపోవాలి, ఇందాక మనకి ఆన్ అయింది కదా సో అది ఆఫ్ అయిపోవాలి. సో అదేవిధంగా మనకి ఎల్సిడిలో డోర్ ఈజ్ క్లోజ్ అని మనకు మెసేజ్ చూపించాలి క్లోజ్ నౌ అని చెప్పి. ఓకే సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఒకవేళ సంబంధించిన మై కార్డు ఉంది కదా సో అది ఒకవేళ ట్రూ కాకపోతే
అంటే ఫాల్స్ కండిషన్ అయితే అంటే ఇక్కడ మ్యాచ్ కానప్పుడు మనం ఏం చేసాం స్టోర్ చేసాం కదా ఫాల్స్ కండిషన్. ఒకవేళ అలాగే జరిగిందంటే చూడండి ఇక్కడ మై కార్డ్ మ్యాచ్ అయినప్పుడు మై కార్డ్ ఫాల్స్ కండిషన్ ఉంది కదా, సో ఫాల్స్ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుంది, ఎప్పుడైతే ఇది ఇక్కడ మై ఇఫ్ మై కార్డ్ ఇక్కడ ట్రూ కండిషన్ ఉంటే ఇక్కడ వెళ్ళింది, ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ లేక్ వెళ్తుంది అనమాట. సో ఎల్స్ లేక్ వెళ్ళి ఇక్కడ చూడండి చూపిస్తాను, కోడ్ సింపులే, జస్ట్ మనం ఏంటంటే ఊరికే రాయడం అంతే. సో ఎల్స్ కండిషన్ వస్తుంది కదా, సో ఎల్స్ కండిషన్ వస్తానే, ఎల్స్ కండిషన్ ఏం జరగాలి, సీరియల్ లెటర్ ప్రింటర్లో మనకి ఎవరైనా అన్ఆథరైజ్ పర్సన్ వచ్చినప్పుడు మ్యాచ్ కనపడి ఏం చెప్పించాలి, గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని ఎల్సీడీలో ప్రింట్ అయ్యేటట్లు రాసాము అనమాట. సో అంటే గెట్అట్ ఆఫ్ హియర్ అని మనకి ఏంటంటే సీరియల్ మానిటర్లో ప్రింట్ అయ్యేటట్టు రాసాము. సో ఇంకా ఎల్సీడీలో మనకి కార్డ్ నాట్ ఫోన్ అని చూపించినట్టు రాసాము, అదేవిధంగా తర్వాత గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని చూపించినట్టు రాసాము అనమాట. సో ఇక్కడ మనము సింపుల్గా ఏం చూపిస్తుంది అంటే గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని మనకి ఇక్కడ డిలే అవ్వలేదు, ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇందులో. సో ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఆటోమేటిక్గా గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, సో వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది అనమాట, అయ్యో ఈ మన కార్డు యాక్సెస్ కావడం లేదు అని కొంచెం భయపడతారు. అదేవిధంగా ఇంకా కొంచెం భయపడ్డారు కదా వాళ్ళని, అదేవిధంగా మనం కూడా అలర్ట్ అవ్వడానికి ఇంకేం చేసామంటే బజర్, బజర్ అనేది మనకి మోగుతుంది అనమాట. సో బజర్ మోగాలి, ఇక్కడ మెలోడీస్ ఉపయోగించలేదు, డైరెక్ట్ బజర్ మోగిపోద్ది అంతే. సో ఓకే, బజర్ మోగుతుంది, ఎంతసేపు మోగాలనేది కూడా మనకు టైం ఇచ్చాము ఇక్కడ. అదేవిధంగా మనకి రెడ్ ఎల్ఈడి గ్లో అవ్వాలి, రెడ్ ఎల్ఈడి అనేది మనకి ఏదైనా డేంజర్ మాదిరి కదా, సో డేంజర్ సిగ్నల్ కాబట్టి రెడ్ ఎల్ఈడి గ్లో అవ్వాలి. సో ఈ విధంగా అంతసేపు గ్లో అయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి లో అయిపోవాలి, మళ్ళీ గ్లో అవ్వాలి, అదేవిధంగా రెడ్ గ్లో అయ్యి ఆఫ్ అయ్యి గ్లో అయ్యి ఆన్ అయ్యి అలా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ప్రోగ్రామ్ ఆడడం వాళ్ళకి అంటే వాళ్ళకి అలర్ట్ అయ్యి ఆ దొంగలు ఎవరైనా అన్ఆథరైజ్ కార్డు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. అదేవిధంగా మనం కూడా సెక్యూరిటీ పర్సన్స్ ఎవరైనా చూస్తూ ఉంటే మనం ఈజీగా వాళ్ళని క్యాచ్ చేయవచ్చు, మనం కూడా అలర్ట్ అవ్వచ్చు అనమాట ఎవరు ఎంటర్ అవ్వడానికి ట్రై చేశారని చెప్పి. ఇంకా తర్వాత ఏంటంటే RFID అట్ హాల్ట్ అంటే మన RFID ఇంకా నెక్స్ట్ కార్డు వచ్చేంత వరకు ఒక హాల్ట్ మోడ్లో ఉండాలని చెప్పేసి, హాల్ట్ మోడ్ అంటే మామూలుగా ఏం చేస్తా అంటే వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది హాల్ట్ మోడ్లోకి పెట్టడం అంటే. సో ఇది కోడ్. సో మీకు ఏదైనా డౌట్లు ఉంటే కదా మీరు మెసేజ్ చెప్పినట్లయితే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా, కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి ఇప్పటి నుంచి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము డెమో చూద్దాం. ఓకే, సో ఈ విధంగా కోడ్ అంతా అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు సంబంధించినది జస్ట్ మీకు సంబంధించిన దాన్ని ఎడిట్ చేసుకోండి మీరు. ఓకే, మీకు సంబంధించిన కోడ్ని మీకు సంబంధించిన యూనిక్ ఐడిని అందులో ఇచ్చేసి అప్లోడ్ చేసేయండి, సేమ్ అవే కనెక్షన్స్ ఇచ్చేసి మీరు కావాలంటే మార్చుకోవచ్చు కనెక్షన్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే సింపుల్గా మీరు అప్లోడ్ మీద క్లిక్ చేయండి, ఆర్డినో ఐడిలో అప్లోడ్ క్లిక్ మీద క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా కంపైల్ అయిపోయి మనకి అప్లోడ్ అవుతుంది అనమాట. ఆ కోడ్ అనేది ఆర్డినో బోర్డులకి అప్లోడ్ అవుతుంది. అలా అప్లోడ్ చేసే ముందు మీరు ఒకసారి బోర్డుని అదేవిధంగా పోర్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఆ బోర్డుని ఎలా చెక్ చేసుకోవాలి, పోర్ట్ని ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో అది మీరు చూసినట్టయితే మీరు సింపుల్గా ఆర్డినో ఐడిని ఈ విధంగా ఆర్డినో ప్రాజెక్ట్ని ఫాలో అవుతారు, ఎందుకంటే నేను కంటిన్యూస్గా చేస్తాను కాబట్టి. సో మీరు ఫస్ట్ ఒక బేసిక్ వీడియో చూస్తేనే ఇవి మంచిగా అర్థమవుతుంది. ఓకే, సో అప్లోడ్ చేశాము. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకేం చేస్తాం చూడండి, డెమో చూడండి. ఇప్పుడు ఈ డెమోలో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇది కార్డ్ అనమాట. సో RFID రీడర్ ఉంది కదా, సో ఇది RFID రీడరు. సో మీరు ఇక్కడ గమనించవచ్చు చూడండి, ఇక్కడ సిగ్నల్ కూడా RF సిగ్నల్ మధ్య చూపిస్తుంది కదా. సో అక్కడ అవి RFID సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూసినట్లయితే ఈ ట్యాగ్ ఉంది కదా, సో ఈ ట్యాగ్నే నేను ఆథరైజేషన్ చేసిన కార్డ్ అనమాట. సో ఈ ట్యాగ్కు సంబంధించిన కోడ్ని నేను ఆల్రెడీ ప్రోగ్రామ్లో ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కార్డు ఉంది కదా, సో ఈ వైట్ కార్డు వచ్చేసి దీనికి సంబంధించిన ఐడీని నేను ఇవ్వలేదన్నమాట, దానికి సంబంధించిన యూనిక్ ఐడీని నేను కోడ్లో ఇవ్వలేదు, అందుకని అది అన్ఆథరైజ్డ్ కార్డు, ఎవరన్నా దొంగలు ఉపయోగించే కార్డు అనమాట. అంటే వాళ్ళకి ఆథరైజేషన్ కార్డు ఉండదు కదా, సో ఏరే వాళ్ళు ఉపయోగించే కార్డు అది. సో దాన్ని కూడా చెక్ చేపిద్దాం కదా, మనకి దానికి సంబంధించింది బజర్ సౌండ్ రెడ్ ఎల్ఈడి అవన్నీ చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మీరు ఎల్సీడీ చూడొచ్చు, ఎల్సీడీలో పుట్టివర్ కార్డు అని చెప్పేసి మనకు ఎగ్జాంపుల్ చూపిస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆర్డినో బోర్డు చూడండి, ఆర్డినో బోర్డులో కనెక్షన్ చేయడం జరిగింది. ఇంకా బజర్ కూడా చూడొచ్చు మీరు. ఓకే, సో ఈ విధంగా ఎల్సీడీ కూడా కనెక్షన్ జరగాలి. ఇంకా ఇక్కడ మనకి రెడ్ ఎల్ఈడి గ్రీన్ ఎల్ఈడి కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మన SG90 సర్వో మోటార్. ఓకే, ఈ కనెక్షన్స్ అన్ని మీ డిస్క్ మనకు డయాగ్రామ్లు ఇచ్చిన విధంగా మీరు కనెక్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఎప్పుడైతే మనకి ఈ కార్డు ఉంది కదా, సో ఈ ట్యాగ్ని అక్కడ ఉంచినట్లయితే మనం చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో, చూసారు కదా యూనిక్ ఐడి వచ్చింది. అదేవిధంగా మనకి వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ ఫర్ ఇంజనీర్ కూడా చూపిస్తుంది చూడండి, వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఫర్ ఇంజనీర్ చూపిస్తుంది చూడండి. అదేవిధంగా మనకి గ్రీన్ ఎల్ఈడి
ఓపెన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు బజర్ సౌండ్ కూడా మీరు వినొచ్చు మెలోడీస్. సో డోర్ ఈజ్ ఓపెన్ అవ్వని చూపిస్తుంది, అంటే మనం ఇక్కడ మనకు సంబంధించి సర్వో మోటార్ కూడా మనకి ఇక్కడ డైరెక్షన్ మారింది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి డోర్ ఈజ్ డోర్ మనకేంటంటే హరీ అప్ డోర్ విల్ క్లోజ్ అని మనకి సెకండ్స్ చూపిస్తుంది అన్నమాట. సో చూడండి డోర్ ఆల్రెడీ మళ్ళీ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు, అంటే 10 సెకండ్సే వెయిట్ చేస్తుంది. ఓకే మీరు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఒక అన్ఆథరైజ్డ్ కార్డు, ఈ కోడ్ నేను ఇవ్వలేదు, సో ఇది వేరే వాళ్ళది కార్డు, అది ఉపయోగిస్తే మనకు ఓపెన్ కావద్దు అనమాట. సో మనకు కొన్ని సిగ్నల్స్ చూపించాలి, చూడండి ఏం చేస్తుంది ఇప్పుడు. చూడండి యూనిక్ ఐడి వచ్చింది, కార్డ్ నాట్ ఫోన్ వచ్చి మనకు చూడండి రెడ్ ఎల్ఈడి గ్లో అవుతుంది, బజర్ సౌండ్ వస్తుంది, సో గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని చూపిస్తుంది. అదేవిధంగా మనం చూడండి ఆ సర్వో మోటార్ అనేది ఆన్ అవ్వదు అనమాట, అంటే ఆ సర్వో మోటార్ ఎప్పుడైతే ఇది కాదో మనకి ఆటోమేటిక్గా డోర్ అనేది ఓపెన్ కాదు. చూడండి గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని చూపిస్తుంది. చూడండి మళ్ళీ ఆథరైజ్డ్ కార్డు ఇస్తే ఏ విధంగా చూపిస్తుందో చూడండి, గ్రీన్ లైట్ వెలుగుతుంది, మనం చూడండి సర్వో మోటార్ అనేది ఆన్ అవుతుంది, మనకి క్లోజ్ అవుతుంది, అంటే డోర్ అనేది ఈ విధంగా మనం అసైన్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఎటువంటి ప్రాజెక్ట్నైనా సరే, అంటే హోమ్ ఆటోమేషన్ కానీ అదేవిధంగా మనకి అటెండెన్స్ సిస్టమ్ కానీ వీటిని మనము ఈ కాంపోనెంట్స్ యూజ్ చేసుకొని తయారు చేయవచ్చు. ఈ అటెండెన్స్ సిస్టమ్కి ఇంకొన్ని కాంపోనెంట్స్ అవసరమైతే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ ప్రాజెక్ట్ కూడా కావాలంటే మీరు తెలిపినట్లయితే నేను ఆ ప్రాజెక్ట్ కూడా మీరు చేస్తాను. ఓకే సో ఈ విధంగా RFID మీకు సంబంధించి రీడింగ్ ఏ విధంగా చాలా డౌట్ ఉంటే మీరు కామెంట్లో చెప్పండి, మీ ట్యాగ్కి సంబంధించి ఐడియా ఏ విధంగా యూజ్ చేయాలో కూడా మీకు ఇంకో వీడియో చేస్తాను. ఓకే సో ఈ ప్రాజెక్ట్ అనేది కాలేజ్ లెవెల్లో కానీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది, మీరు మేజర్ ప్రాజెక్ట్లో కూడా ఈ ప్రాజెక్ట్ని చేయవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు, ఎవరైనా స్టూడెంట్స్ చేయాలంటే కానీ అదేవిధంగా మనం ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ విధంగా మోర్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఎవరన్నా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉపయోగపడేటట్లుంటే. సో తప్పకుండా మీరు ఏదైనా డౌట్లు ఉంటే కానీ మీరు కామెంట్ సెక్షన్లో తెలిపినట్లయితే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే కంటిన్యూస్గా వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏంటంటే ఈ వెబ్సైట్లో దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది, సో మీరు దాన్ని విజిట్ చేయవచ్చు. నేను దీనికి ప్రాజెక్ట్ సంబంధించి వెబ్సైట్లో అన్నీ పెడతాను, ఓకేనా, మీరు దాని చూడవచ్చు. సో ఈ ప్రాజెక్ట్లో మీకు సంబంధించినటువంటి కాంపిటీషన్ కొనాలంటే నేను ఆల్రెడీ లింక్ కింద ఇవ్వడం జరిగింది, సో ఆ లింక్ ద్వారా మీరు కొనట్లయితే సో కరెక్ట్గా ఏవైతే నేను యూజ్ చేశానో వాటిని మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.